गृहा पटना वृद्धि शाखा तो पाटू पोल्यूशन कंट्रोल बोर्ड आध्वर्यंलो मे 15వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు నిర్వహిస్తున్న మేరీ లైఫ్ మేరీ షహర్ స్వచ్ఛ షహర్ కార్యక్రమంలో భాగంగా త్రియాస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని గృహా పట్టణ వృద్ధి శాఖ ప్రతినిధులు పేర్కొన్నారు. దీనిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో రీయూజ్ రీసైకిల్ అనే ప్రాతిపదికన పొల్యూషన్ లేకుండా అన్ని ప్రాంతాలను శుభ్రం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వీటికి ప్రజల సహకారం కూడా ఎంతైనా అవసరమని పేర్కొన్నారు. అలవాట్లను పర్యావరణ హిత జీవన శైలికి అనుకూలంగా మార్చుకొని అదే అలవర్చుకుంటానని అలాగే నేను నా కుటుంబం స్నేహితులు మరియు ఇతరులకు పర్యావరణ హిత జీవన శైలి వివరించి పరిరక్షణకు పాటుపడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అనవసరమైన వస్తువులను ఈరోజు మనం మేరీ లైఫ్ మేరా స్వచ్ఛహర్ కార్యక్రమం కింద కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా మనకు ఈ నెల 15వ తారీఖు నుంచి జూన్ 5వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించాలని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు మనం పట్టణ ప్రజలందరికి కూడా ట్రిపుల్ ఆర్ రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ విధానాన్ని కూడా అందరికి కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈరోజు మనం పట్టణంలో కూడా ర్యాలీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. అంతేకాకుండా కూడా పట్టణంలో ఉన్నటువంటి 39 వార్డులలో కూడా మనం ఈ ట్రిపుల్ ఆర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ద్వారా అంటే మనకు ఏది ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పనికిరానేటువంటి వస్తువులు అనవసరమైనటువంటి వస్తువులను కూడా ఏవైనా కూడా ఈ ట్రిపుల్ ఆర్ సెంటర్కి ఇవ్వాలని కూడా పట్టణ ప్రజలకు కోరుచున్నాం. అంతేకాకుండా కూడా మనం ఏది మొబైల్ సెంటర్ అంటే మనం ఏది వెహికల్ ద్వారా కూడా మనం ఏది మీ ఇంట్లో ఉన్నటువంటి అనవసరమైనటువంటి వస్తువులను కూడా ఇవ్వాలని కూడా మనం ఈ కార్యక్రమాన్ని ద్వారా మనం చెప్పడం జరుగుతుంది. మనకు వచ్చేది కూడా మనకు మాన్సూన్ సీజన్. మన ఇంట్లో కూడా పనికిరానటువంటి అన్ని వస్తువులు ఉన్నప్పుడు కూడా దోమలు ఈగలు పెరిగి కూడా మనకు మలేరియా జ్వరాలు కూడా రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా మీకు పనికిరాని వస్తువులు ఏవైతే ఉంటాయో అంటే ముఖ్యంగా కూడా చెప్పులైనా కానీ పాత పుస్తకాలైనా కానీ
పాత బట్టలైనా కానీ ఇంకా మీ ఇంట్లో ఏవైతే పనికిరాని వస్తువులు అన్నీ ఉంటాయో ఈ త్రిపులా సెంటర్కి ఇవ్వండి. అంతేకాకుండా పొడి చెత్తకు సంబంధించినటువంటి మీ ఇంట్లో ఉన్న బాటిల్స్ ఉన్నా, ప్లాస్టిక్ చినిగిపోయినటువంటి కుర్చీలు ఉన్నా, పనికిరానేటువంటి వస్తువులు ఉన్నా కూడా అన్నీ కూడా ఈ త్రిపులా సెంటర్కి ఇచ్చినట్టయితే కూడా అవన్నీ కూడా మనం ఇది డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్కు కూడా మనం పంపివ్వడం జరుగుతుంది. దీని ద్వారా మన పట్టణమైనా కానీ మన వాడైనా కానీ మన కాలనీ అన్నీ కూడా ఎక్కడ కూడా గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ లేకుండా లిటర్ ఫ్రీగా కూడా మనం మార్చుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా పురపాలక సంఘం యొక్క సిబ్బందికి కూడా సహకరించాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా కూడా మా వార్డ్ కౌన్సిలర్ అందరూ కూడా ఈ విషయంలో కూడా మాకు అందరికీ కూడా సహకరించడం జరుగుతుంది. ఇదే విధంగా సహకార స్ఫూర్తిని అందరూ కూడా కౌన్సిలర్ ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు అదే విధంగా ఇవ్వాలని మరొకసారి కూడా మీ అందరినీ కూడా కోరుచున్నాం. అంటే ఈ ఇదే ఒక విధంగా కాదు, అంటే ఈ కార్యక్రమం అనే కాదు, ఎప్పటికీ కూడా మన పట్టణాలైనా కూడా మన వార్డులన్నీ కూడా ఎక్కడ కూడా చెత్తరహిత ప్రాంతాలుగా కూడా ఉండాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కోరుచున్నాం. ప్రభుత్వం వాళ్ళు కూడా గార్బేజ్ ఫ్రీ సిటీ అనే కూడా కార్యక్రమాన్ని కూడా ఇది పెద్ద ఎత్తున కూడా అన్ని పట్టణాల్లో కూడా చేయడం జరుగుతుంది. అంటే 24 గంటలు కూడా మనం స్వచ్ఛంగా కూడా ఉండాలని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా